ఎపిసోడ్ 17 భగత్ పై రివెంజ్. బ్లాక్ ఫోన్ చెప్పిన 3 మిషన్స్ ని భగత్ విని ఏ మిషన్ చేద్దామా అని ఆలోచిస్తుంటే హాయ్ భగత్ అని అతని ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో ఎవరు చేశారో తెలుసుకుందామని కాల్ చేశాడు. అటువైపు నుండి హలో భగత్ అని స్వీట్ వాయిస్ వినిపించేసరికి ఎవరా అనుకున్నాడు. ఇంతలోనే అమ్మాయి భగత్ నేను నిత్యన్ మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఓ టైటానిక్ హీరోయిన్ అని మనసులో అనుకుని ఆనందంగా ఆ నిత్య చెప్పండి ఎలా ఉన్నారు అని అడిగాడు భగత్. ఐఎమ్ గుడ్, మీరెలా ఉన్నారు? నిన్న కుందన్ బాగ్ బంగ్లాకి వెళ్లి లైవ్ పెట్టారంట కదా, కార్తిక్ చెప్పాడు అని నిత్య అడిగితే అవునండి వెళ్లాను అని భగత్ కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు. యూఆర్ రియల్లీ గ్రేట్ భగత్, మీకు చాలా ధైర్యం ఎక్కువ అని నిత్య అంటే కొద్దిగా బ్లష్ అవుతూ థ్యాంక్ యూ నిత్య అని చెప్పాడు భగత్. కూల్, సరే త్వరలోనే కలుద్దాం అని నిత్య ఫోన్ పెట్టేసింది. కొంత సమయం అలా ఊహలో ఉన్న భగత్ కి టక్కున మిషన్స్ గురించి గుర్తుకొచ్చి ఈసారే మిషన్ చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. మిషన్ డీటెయిల్స్ అన్ని చూశాక భగత్ ముందుగా నైట్ మేర్ మిషన్ను రిజెక్ట్ చేశాడు. 2 రోజులు కంటిన్యూస్గా అడ్వెంచరస్ చేస్తూ మిషన్స్ ను కంప్లీట్ చేసిన భగత్ కి ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది రెస్ట్. రెస్ట్ తర్వాతే ఏదైనా అన్న మనస్తత్వంతో ఉన్న భగత్ కి హార్డ్ వర్కింగ్ మిషన్స్ ని ఎంచుకోవాలనిలేదు. దాంతోపాటు లాస్ట్ టైం నైట్ మేర్ మిషన్ చేసినందుకే ఆ మిర్రర్ ఎఫెక్ట్ ఇంకా పోలేదు. ఇక మళ్లీ కొత్త తలనొప్పెందుకు అని మొదటి చూపులోనే నైట్ మేర్ మిషన్ని పక్కకి పెట్టేశాడు. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ఫైనల్గా నార్మల్ మిషన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అని ఫీలయ్యాడు. అదేంటంటే వచ్చిన కస్టమర్స్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా భయపెట్టాలి. కొత్త టెక్నిక్స్తో వారికి ఒకటి చూపించి ఆపోజిట్లో వారు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వారిని ఫుల్గా భయంతో వణికేలా చేయాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ మెథడ్స్ని హాంటెడ్ హౌస్లో యాడ్ చేస్తే విజిటర్స్ ఇంకా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారని భగత్ ఈ నార్మల్ మిషన్కి ఫిక్స్ అయ్యాడు. నార్మల్ మిషన్ని యాక్సెప్ట్ చేసి మిషన్ని ఎలా కంప్లీట్ చేయాలో ఆలోచించుకుంటూ మరోవైపు గీతూతో కమ్యూనికేట్ చేస్తూ వచ్చిన కస్టమర్స్ని ఎంటర్టైన్ చేసేందుకు ట్రై చేశాడు భగత్. మధ్యాహ్నం అవ్వగానే కస్టమర్స్ అందరూ ఒక్కొక్కరుగా మాయమైపోయారు. గీతూని లంచ్కి పంపించి భగత్ సెకండ్ ఫ్లోర్లోని గ్రేవ్యార్డ్ కపుల్ థీమ్కి వెళ్లాడు. తను ఈ థీమ్ని పర్సనల్గా డిజైన్ చేశాడు. ఈ థీమ్లోని ప్రతి ఇంచ్, ప్రతి స్కేర్ భగత్కి డీటెయిల్డ్గా తెలుసు కాబట్టి బాగా తెలిసిన థీమ్తోని ఇప్పుడు ఎంచుకుని నార్మల్ మిషన్ స్టార్ట్ చేయాలని ఫీలయ్యి ఆఫ్టర్నూన్ మొత్తం సెట్ని ఇంప్రూవ్ చేస్తూ టైం గడిపేశాడు. నార్మల్గా విజిటర్స్ హాంటెడ్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్లని భయపెట్టడం కొంత కష్టం. అందుకే వాళ్ల అటెన్షన్ను డిస్ట్రాక్ట్ చేసి మెంటల్ స్టెబిలిటీని పోగొట్టిన తర్వాతే అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్ నుండి అనుకోకుండా భయపెట్టే ఈవెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయటం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందుకే తన క్రియేటివిటీకి తగినట్లు భగత్ ప్రాప్స్ అన్నింటినీ ఈ ఐడియాకి సెట్ అయ్యేలా రీమోడల్ చేశాడు. నార్మల్ మిషన్ అతను అనుకున్న దానికన్నా ఈజీగానే అనిపించింది. 2 గంటల్లోనే భగత్కి మిషన్ పూర్తయినట్టు బ్లాక్ ఫోన్ నుండి సిగ్నల్ వచ్చింది. నార్మల్ మిషన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్లేయర్ 150కి శుభాకాంక్షలు. ఒక వ్యక్తిని భయపెట్టడానికి ఎన్నో దారులున్నాయి. అద్భుతానికి గురిచేసి ఆశ్చర్యంలో ఉన్న సమయంలో వారిని భయపెట్టడం థ్రిల్లింగ్గా ఉండడమే కాదు, క్లాసికల్ మెథడ్ కూడా. కంగ్రాచులేషన్స్ మిత్రమా, మిషన్ పూర్తయినందుకు నీకు రివార్డ్ లభించింది. రివార్డ్ పేరు మ్యాడీస్ యూనిఫామ్ అంటూ బ్లాక్ ఫోన్ నుండి వినిపించింది. మ్యాడీస్ యూనిఫామా అని భగత్ ఆశ్చర్యంగా అడగగానే అదేంటో దాని గురించి క్లియర్గా చెప్తోంది ఆ బ్లాక్ ఫోన్. మెంటల్ హాస్పిటల్లో డేవిడ్ 20 ఏళ్లుగా పనిచేశాడు. మెంటల్ పేషెంట్స్ని చూసి చూసి జీవితం మీద ఆశ కోల్పోయాడు. ఒకనొక రోజు అన్నీ ఎండ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కెరీర్, లైఫ్ అన్నీ ఆ టైంలో పిచ్చి పేషెంట్స్ బ్రెయిన్లోకి పాకుతుందని నమ్మి అందరినీ క్యూర్ చేయాలంటే కేవలం వాళ్ల బుర్రలను బద్దలు కొట్టడమే సొల్యూషన్ అని నమ్మాడు. అలా పేషెంట్స్ని సేవ్ చేయాలని అందరి బుర్రలు బద్దలు కొట్టాడు. అలా చేయడంతో అతని కెరీర్ కూడా పూర్తిగా నాశనమైంది అని రివార్డ్ ఐటెం గురించి బ్లాక్ ఫోన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది ఒక థీమ్. దీనితో భగత్ అతని హాంటెడ్ హౌస్ని ఈ స్టోరీ ఐడియాకి తగ్గట్లు మార్చుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అండ్ థీమ్స్ అతనికి వస్తుండటంతో భగత్కి ఆనందం వేసింది. బ్లాక్ ఫ్రైడే తర్వాత భగత్కొచ్చిన సెకండ్ రివార్డ్ ఐటెం ఇది.
భగత్ ఎగ్జైటెడ్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ రివార్డ్ కోసం చెక్ చేశాడు. ఎగ్జాక్ట్ గా అదే టైంకి అతని మనసులోని మాట తెలుసు అన్నట్టుగా బ్లాక్ ఫోన్, మిత్రమా, రివార్డ్ ఐటెం ప్రాపర్టీ రూమ్లో ఉంది. ఐటెంను యూజ్ చేసుకుని కస్టమర్స్కి మరింత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను కల్పించవచ్చు అని చెప్పింది. ఈ రివార్డ్ టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందని భగత్ ఫీల్ అయ్యాడు. మిడ్ నైట్ మర్డర్ థీమ్కి ఇలాంటి ఒక అరేంజ్మెంట్ ఉంటే బాగుండు అనుకుంటున్న టైంలోనే ఈ రివార్డ్ రావడం భగత్ ఉత్సాహాన్ని పెంచింది. మరింత ఉత్సాహంతో, ఫ్రెష్ మైండ్తో ఈ ఐటెంను ఎలా యూజ్ చేయాలో ఆలోచిస్తూ ఐడియాస్ అన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకుంటున్న టైంలో కార్తీక్ నుండి ఫోనొచ్చింది. కార్తీక్, ఏమైంది అని భగత్ అడగగానే, బాస్, నేను నీకు లాస్ట్ టైం కాల్ చేసి ఏం చెప్పానో గుర్తుందా? మా సీనియర్ నిత్యను నువ్వు నీ హాంటెడ్ ట్రిక్స్తో భయపెట్టావని తన ఫ్రెండ్స్ అందరూ రివెంజ్ తీసుకునేందుకు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్లాన్ చేస్తున్నారని చెప్పాను కదా. వాళ్ళిప్పుడు జీవోడీకి వస్తున్నారు. బాస్, నువ్వు కొంచెం ప్రిపేర్డ్గా ఉండు అని కార్తీక్ చాలా నెమ్మదిగా మాట్లాడుతూ చెప్పాడు. అదేంటి, నిత్య మార్నింగ్ నాతో నార్మల్గా మాట్లాడింది కదా, త్వరలో కలుద్దామని కూడా చెప్పింది. బహుశా ఇదేనేమో అని మనసులో అనుకుంటూ, ఓ, వాళ్ళిప్పుడొస్తున్నారా? వావ్, అయితే నాకీరోజు ఇంకొంత ఇన్కమ్ వస్తుంది అని భగత్ కూల్గా చెప్పాడు. బాస్, నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను నా లైఫ్ను రిస్క్ చేస్తున్నాను, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. మా సీనియర్స్ జీఓడిలో ఒక ఫన్నీ వీడియోని షూట్ చేసి ఇంటర్నెట్ వాళ్ళు నిత్యని నవ్వించడం కోసం నీ హాంటెడ్ హౌస్ గురించి ఇంటర్నెట్లో ఏమైనా పోస్ట్ చేయొచ్చు. కోపం తెచ్చుకోవద్దు. ఎంతైనా మా కోర్సు మొత్తంలో 7 మాత్రమే అమ్మాయిలు. అందులో నువ్వు ఏడిపించిన నిత్య అందరికన్నా అందమైన అమ్మాయి. ఓకే బాస్, వాళ్ళొచ్చేస్తున్నారు. టేక్ కేర్, బాయ్. నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నీకు నాకు మధ్య ఉండాలి అని చెప్పి ఇమీడియట్గా కాల్ కట్ చేశాడు కార్తీక్. నా హాంటెడ్ హౌస్లోనే ఫన్నీ వీడియో తీసి జీవోడీ గురించి తక్కువ చేసి పోస్ట్ చేయాలని ప్లాన్ చేశారా? చూస్తా చూస్తా. మెడికల్ స్టూడెంట్స్కి భయం తక్కువంటారు కదా, ఈరోజు వాళ్లనే నా కొత్త థీమ్కి ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్గా వాడుకుంటా. అప్పుడు ఎవరి రియాక్షన్స్ చూసి ఎవరు నవ్వుకుంటారో చూద్దాం అనుకుంటూ ఈవెల్గా నవ్వాడు భగత్. ఆ వెంటనే కిందకి వెళ్లి విజిటర్స్ వచ్చారేమో అని ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేసి చూశాడు. పొద్దున్న విజిట్ చేసేందుకు ఛాన్స్ దొరకని వారంతా పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు. కొంతమంది భగత్ లైవ్ స్ట్రీమ్స్ చూసి వచ్చినవారైతే, మిగతా వాళ్లు ఫ్రెండ్స్ ఫ్యామిలీ బలవంతం మీద వచ్చినవారు. కారణం ఏదైనా విజిటర్స్ లైన్ మాత్రం పొడవుగా ఉండడం చూసి భగత్ సంతోషించాడు. టికెట్కి 200. బెస్ట్ ఎఫెక్ట్ కోసం ముగ్గురు ముగ్గురు ఒక టీంగా వెళ్తే బాగుంటుందని నా సలహా అని చెప్తూ వచ్చిన విజిటర్స్ అందరికీ టికెట్ సమీపంలో మునిగిపోయాడు. టైం 3:30 అయ్యాక 7 ఏదో ఎగ్జామ్కి వెళ్తున్నట్టు అందరూ చాలా సీరియస్గా జీవోడీ ఎంట్రన్స్ వైపుకొచ్చారు. ప్రతి ఒక్కరిది డిఫరెంట్ పర్సనాలిటీ. సీరియస్ ఫేస్తో అందరూ జీవోడీ ఎంట్రన్స్ ముందు లైన్గా నిలబడి అక్కడి వాతావరణాన్ని మొత్తం సీరియస్గా మార్చేశారు. చాలాసేపటి తర్వాత లోపలికి వెళ్లిన విజిటర్స్ ఒకరి చేతులొకరు పట్టుకుని భయపడుతూ బయటకొచ్చిన తర్వాత ఈ 7 అందరికన్నా పొడవుగా ఉన్న అబ్బాయి సైలెంట్గా భగత్ వైపుకి నడుచుకుంటూ వెళ్లి, బాస్, 6 అని అడిగాడు. ఆ యంగ్ మ్యాన్ వైపు భగత్ ఆశ్చర్యంగా చూస్తూ, కానీ మీరేడుగురున్నారు కదా అని ప్రశ్నించాడు. ఆ పొడవాటి అబ్బాయి కార్తీక్ను పక్కకి తోసేస్తూ, వీడు జస్ట్ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చేందుకు మాత్రమే వచ్చాడు అని డీప్ వాయిస్తో బదులివ్వగానే, అవును బాస్, నేను బయటే ఉండి వీళ్ల కోసం వెయిట్ చేస్తాను అని కార్తీక్ ఆక్వర్డ్గా నవ్వుతూ చెప్పాడు. భగత్ కార్తీక్ రియాక్షన్ చూసి నవ్వుతూ, పర్లేదు, ఆల్రెడీ నువ్వింత దూరం వచ్చావు కదా, నిన్ను బయట ఎలా నిలబెడతాను, ఈసారికి నీకు ఫ్రీ ఎంట్రీ, ఇదిగో అంటూ 7 ఆ టాల్ బాయ్ చేతిలో పెట్టాడు. మీరంతా మెడికల్ యూనివర్సిటీలోని ఫోరెన్సిక్ స్టూడెంట్స్ అని విన్నాను, నైస్ టు మీట్ యూ అని భగత్ చాలా ఎంతూజియాస్టిక్గా పరిచయం చేసుకున్నాడు. నైస్ టు మీట్ యూ, నా పేరు అర్జున్ అని చెప్పి కార్తీక్ వైపుకి తిరిగి, కార్తీక్, అతను నీకు టికెట్ గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి నువ్వొద్దనుకుంటా మాతో లోపలికి రావాలి, లేదంటే బాగోదు అంటూ ఆ టాల్ బాయ్ అందరికీ టికెట్స్ పాస్ చేశాడు. ఆ గ్యాంగ్ మొత్తం టికెట్స్ తీసుకుని ఎంట్రన్స్ దగ్గర వరకు వెళ్లి సడన్గా ఒక పక్కన నిలబడి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారు. నేను కార్తీక్ ఒక గ్రూప్, మంకీ అండ్ సంతోష్ ఒక గ్రూప్, కిరణ్, జాను, మంజు మీరొక టీం, ఓకే? వచ్చే ముందు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్లాన్ అందరికీ గుర్తుంది కదా, మనం ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అర్జున్ చెప్పగానే, అవును గుర్తున్నాయి అంటూ అందరూ ఒకేసారి పెద్దగా అరిచారు. వెరీ గుడ్,
మనకు ఆల్రెడీ లోపల ఎలా ఉంటుందో తెలుసు. కార్తిక్ చెప్పిన ప్రకారం ఏ ప్లేస్లో ఎలాంటి ట్రిక్ ఉంటుందో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి, అసలు భయపడద్దు. మనం భయపడి మన డిపార్ట్మెంట్కి షేమ్ తీసుకురావద్దు అని అర్జున్ అంటే ఎస్ అని అందరూ అన్నారు. సరే అయితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అడ్రినలైన్ లెవెల్స్ను హైలో ఉంచుకోండి, బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ చేయండి. మనకి మిషన్ ఇంపార్టెంట్, సో బాడీలోని సెల్స్ అన్ని వర్క్ చేసేలా చూడండి అని. వాళ్ళు ఆల్రెడీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ లాంగ్వేజ్లో వాళ్లకు అర్థమయ్యేలా భయపడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అంతే, ఎస్ పిచ్చెక్కిద్దాం అని ఆ కాలేజ్ స్టూడెంట్స్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నారు. వాళ్ల మాటలు ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయంటే అక్కడికొచ్చిన వేరే విజిటర్స్ కూడా చాలా మోటివేట్ అయ్యి క్లాప్స్ కూడా కొట్టారు. ఈవెన్ భగత్ కూడా వాళ్ల స్పీచ్కి ఇంప్రెస్ అయ్యాడు. కార్తీక్, అర్జున్ చాలా కాన్ఫిడెంట్గా భగత్ దగ్గరకొచ్చి ముందు మేము వెళ్ళొస్తాం అని చెప్పారు. జస్ట్ ఇద్దరేనా అని భగత్ ఆశ్చర్యపోయి అడగగానే, హా, రూల్ ప్రకారం గ్రూప్కి ముగ్గురు కన్నా ఎక్కువ వెళ్ళకూడదు కదా, అందుకే అని అర్జున్ అంటే, ఓ సారీ, ఆ రూల్ గ్రేవీ యాడ్ కపుల్ థీమ్కి మాత్రమే, అదేం పట్టించుకోవద్దు, మీరేడుగురు ఒకేసారి వెళ్లొచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని భగత్ వాళ్లని హాంటెడ్ హౌస్ లోపలికి తీసుకెళ్లాడు. ముందు మీరంతా టేబుల్ మీదున్న అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి, లోపల మీకు ఎలాంటి ఇంజూరీస్ జరిగినా దానికి మా హాంటెడ్ హౌస్తో సంబంధం లేదు అని అని భగత్ చెప్పాడు. కాని బాస్, లాస్ట్ టైం ఇదేం లేదు కదా అంటూ భగత్ మాటలకు ఆశ్చర్యంగా ఫీలవుతూ అడిగాడు కార్తీక్. అవును, ఎందుకంటే నా కస్టమర్స్లో మొదటిసారి స్పృహ కోల్పోయింది నువ్వే కాబట్టి, మళ్లీ అలాంటివి జరగకూడదని, జరిగినా బ్లేమ్ నాపైకి రావద్దని ఈ సెటప్ అని భగత్ నవ్వుతూ బదులిచ్చాడు. అందరూ సైన్ చేశాక, కార్తీక్ మీ అందరికీ ప్లేస్ హిస్టరీ గురించి చెప్పాడని నమ్ముతున్నాను, కాబట్టి నేను మరీ ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఒక రిమైండర్, ఒక వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని సీరియస్గా ఫేస్ పెట్టి ఫోన్ తీసి ఈరోజు పొద్దున్నొచ్చిన న్యూస్ని చూపిస్తూ, కుందన్బాగ్ బంగ్లా మిస్టరీ గురించి మీకు తెలుసుగా, ఫైనల్గా ఆ మిస్టరీ సాల్వ్ అయింది, కానీ ఇంకా ఒక కిల్లర్ దొరకలేదు. అఫ్కోర్స్ దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు, కానీ నేను ఈరోజు పొద్దున్న హాంటెడ్ హౌస్కు వచ్చినప్పుడు లోపలకెవరో వచ్చినట్టు జీవోడి డోర్ ఓపెన్ చేసింది. కుందన్బాగ్ బంగ్లా, జీవోడి రెండు సిటీకి పడమర దిక్కున ఉన్న పాత బంగ్లాలు, అయినా మీరేం పట్టించుకోవద్దు, నేనే జస్ట్ ఓవర్గా థింక్ చేస్తున్నాననుకుంటా అని భగత్ డౌట్ అనే విత్తనాన్ని వాళ్ల మనసులో నాటాడు. ఇదే నిజం అని వాళ్లని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ల మైండ్లో ఇదొక ఆలోచనగా ఉండనిస్తే చాలు. ఆఫ్టర్ఆల్ ఒకరిని భయపెట్టడానికి ఇమాజినేషన్ కన్నా పెద్ద భయం కలిగించేది మరొకటుండదు కదా. తర్వాత భగత్ వారందరినీ థర్డ్ ఫ్లోర్లో ఉన్న మిడ్ నైట్ మర్డర్ థీమ్కి తీసుకువెళ్లి మెల్లగా డోర్ ఓపెన్ చేశాడు. అది చూసి వాళ్లంతా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. వాళ్ళొకటనుకుంటే అక్కడ మరొకటుంది. అందరూ లోపలికి వెళ్లకుండా బయటే నిలబడున్నారు. ఆ ఏడుగురు భగత్పై రివెంజ్ తీసుకుంటారా, లేక వాళ్లే భయంతో బుక్కవుతారా? భగత్ నెక్స్ట్ ఆడబోయే టాస్క్ ఏంటి తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.